జనసేన నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరుద్యోగులకు అంటగా నేడు ఉపాధి కార్యాలయంలో వినతి పత్రం అందజేయాలని జనసేన భావించింది. అయితే ఇంటి బయటికి వస్తే కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అని కాకిల తీరు పట్ల జిల్లాధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత వారం రోజులుగా జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ చలో తాడేపల్లి సీఎం ఇంటి ముట్టడికి పిలిపించిన విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. జనసేన నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరుద్యోగులకు అండగా నేడు ఉపాధి కార్యాలయంలో వినతి పత్రం అందజేయాలని జనసేన భావించింది. అయితే ఇంటి బయటకు వస్తే కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ల ద్వారా అందిస్తారు. మురళి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవని చెప్పేసి నిరసిస్తూ కూడా జనసేన పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలిపించింది. ప్రతి జిల్లాలోని ఏదైతే ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఉందో ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ పిలిపించింది. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఎవరైతే జనసేన పార్టీలో ముఖ్య నేతలు ఉన్నారో లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులకు పోలీసులు ముందస్తుగా నోటీసులు జారీ చేసి ఇంట్లోంచి బయటకు రావడానికి వీల్లేదని చెప్పేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఎవరూ కూడా బయటకు రాకూడదని చెప్పేసి పోలీసులు ముందస్తుగానే వారు అరెస్ట్ చేయడం పట్ల జనసేన పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ చేసుకునే సంబరాలకి అధికార పార్టీ చేసే కార్యక్రమాలకి నిబంధనలు ఆటంకం కాదు, కానీ ప్రభుత్వం చేసినటువంటి జాబ్లెస్ క్యాలెండర్ లో నిరసనగా కార్యక్రమానికి పిలిపిస్తే వాటికి నిబంధనలు అడ్డొచ్చినాయి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అదేవిధంగా కూడా జాబ్స్ ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎప్పటికైనా సరే జనసేన పార్టీ నాయకులు నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో నిబద్ధతతోటి ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి ఎంప్లాయ్మెంట్ అధికారులకి వినతి పత్రం ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ఓ జనసేన శ్రేణులు ఏదో రకంగా కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఉపసంహరించుకుని ఏదైతే జాబ్లెస్ క్యాలెండర్ మళ్ళా తిరిగి దాదాపుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ జనసేన పార్టీ శ్రేణులు బయటికి రాకుండా పోలీసులు అడ్డుకోవడం పట్ల జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల ముందుకొచ్చి ఆందోళన చేసేందుకు కూడా జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సృజన, థ్యాంక్ యూ మురళి.